సీవీఆర్ మెథడ్లో భాగంగా లోపల మట్టి 25 నుండి 30 కేజీలు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే మట్టి తీసుకోవడానికి రెడీ చేస్తా ఉన్నాం, మట్టి తీసుకుంటా ఉన్నాం. 30 కేజీల మట్టి, 2 అడుగుల లోపల ఉన్న మట్టి మనం తీసుకుంటున్నాం. అందుకోసం ఆ గడ్డపారతో మట్టి తీసుకో మట్టి లోడతా ఉన్నాం మట్టి తీసుకోవడానికి. మట్టి లోడుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బూడి చేయాలి. ఎందుకంటే పశువులు జీవరాశులు చిన్నపిల్లలు తిరిగే ప్రదేశాలు కాబట్టి వాటిని బూడి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మట్టి ద్రావణం స్ప్రే చేయడానికి స్ప్రేరు డ్రమ్ములు ఇవన్నీ తీసుకోపోవాలా. ఎందుకంటే ఇవన్నీ పోసుకోవాలి కాబట్టి మనం ఆ లోపల మట్టిని డ్రమ్ములో పోసుకోవడానికి తీసుకోపోతా ఉన్నాం బకెట్లో. స్ప్రేయర్తోనే మట్టి ద్రావణం కొట్టుకోవడం జరుగుతుంది. స్ప్రే చేసుకోవడానికి మట్టి ద్రావణం రెడీగా ఉంది. ఆ స్ప్రేయర్తో స్ప్రేయింగ్ చేసేసుకోవడం పొలాల్లో. స్ప్రే చేసే ముందుగా స్ప్రేయర్లో మట్టి ద్రావణం నింపుకునేటప్పుడు బ్యాట్ వేసుకోవాలి. బ్యాటు ఎందుకంటే రాళ్ళు రప్పలు ఏమన్నా ఉన్నప్పుడు ఈ బ్యాట్ ఆపేస్తుంది, స్ప్రేయర్ దెబ్బతినకుండా ఉంటుంది. దానికోసం ఈ బ్యాట్ ఉపయోగించడం జరుగుతుంది. స్ప్రేయర్ స్టార్ట్ అయింది. స్ప్రే చేసేటప్పుడు ప్రతి మొక్క మీద పడాలా, అప్పుడే మనం దాంట్లో సక్సెస్ఫుల్ అయినట్టు లెక్క. రైట్నా, స్ప్రే కట్టుబడతా ఉంది. జాగ్రత్తగా ప్రతి ఒక్క మీద పడేటట్టు మనం చూసుకోవాలి స్ప్రేయింగ్ చేసేటప్పుడు. సివిఆర్ మెథడ్ ప్రాసెస్ అంతా స్ప్రేయింగ్ చేసే మీద ఆధారపడి ఉంది. ఆ స్ప్రేయింగ్ జాగ్రత్తగా చేసుకుంటే 100% సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. స్ప్రేయింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి మనం. స్ప్రేయింగ్ బాగా పడతా ఉంది, స్ప్రేయింగ్ బాగా పడేటట్టు చూసుకోవాలి మనం. మెయిన్ అదే సన్నని దారణ కనపడుతుంది కదా మొక్కల మీద, ఇదే పురుగును చంపడానికి మెయిన్ అస్త్రం. సన్నని దారణ కనపడుతుంది కదా, ఆ స్ప్రేయింగ్లో చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ప్రతి మొక్క మీద పడేటట్టుగా చూడాలి, ప్రతి మొక్క మీద పడేటట్టుగా ఉంది చూస్తా ఉన్నాను. మట్టి ద్రావణంతో పాటుగా పురుగును చంపడానికి అయితే మనం వాడవలసింది ఆమదం. అదే గ్రోతింగ్ కోసం అయితే మొలకల ద్రావణం. 1 ఎకరాకి 2 కిలోలు వడ్లు 2 కిలోలు గోధుమలు వాటిని నీళ్ళలో నానబెట్టుకొని మొలకొస్తాయి కదా, వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని ద్రావణంగా ఆ మట్టి ద్రావణంలోనే, అంటే 25 కేజీల మట్టి దాంట్లో 200 డ్రమ్ముల నీళ్లు, వాటిలో ఈ ద్రావణం కలిపితే గ్రోతింగ్ కోసం యూస్ అవుతుంది మొలకల ద్రావణం. అదే ఆమదం అంటే పురుగులు చంపడానికి దోహదపడుతుంది.